లాయరా, మీరు డాక్టరా, మీరు చార్టెడ్ అకౌంటెంటా, మీరు ఇంజనీరా? అంటే సాధారణంగా సమాజంలో మీరు మేధావి అనినే అంటాం. అంటే చదువుకున్నటువంటి వాళ్ళందరూ, టీచర్ అయినా, లెక్చరర్ అయినా, ప్రొఫెసర్ అయినా, ఇట్లాగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ మేధావులుగానే భావిస్తారు. మీరు కాకపోతే మీరు అంత విద్యావంతులైన మేధావి అని ఇప్పుడు ప్రజల చేత సర్టిఫై పొందాలంటే, రాష్ట్రంలో ఉన్నట్టు మెజారిటీ మీడియా చేత సర్టిఫికెట్ పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు నోరు మెదపాలి. ఎలా? జగన్ రాక్షసత్వంతో పరిపాలిస్తున్నాడు, జగన్ సర్కార్ ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని మాట్లాడాలి, అలాగే జగన్ ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా సంక్షేమ పథకాలు ఇస్తే నాశనమైపోతుందని మాట్లాడాలి, అలాగే రాష్ట్రంలో అసలు అరాచక పాలన జరుగుతుంది కాబట్టి చంద్రబాబు వస్తే మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పాలి, అలాగే బాబు గారు ఉన్నప్పుడు అద్భుతం జరిగిందని చెప్పాలి, బాబు గారు ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రం గతంలో కూడా సుభిక్షంగా సాగేదని చెప్పాలి. అలా చెప్పకపోతే మీ చదువు వృధా, మీరు మేధావి కాదు, మిమ్మల్ని మేధావి అనరు. ఒకవేళ మీ దగ్గర సర్టిఫికెట్లు ఉన్నా కాపీ కొట్టారనేను, లేకపోతే కనుక రాయడం చేత కాదేనేను అంటారు. ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా బాబుగారికి మేధావులు గుర్తుకొచ్చారు. తనున్న 5 ఏళ్లలో మేధావులతో మాట్లాడారా అంటే లేదు, మేధావులు సలహాలు తీసుకున్నారా అంటే లేదు. గతంలో అయితే 2004 ముందు అయితే ఆ పనిచేసేవాళ్ళు అప్పుడప్పుడు మీటింగులు పెట్టి కనీసం జర్నలిస్టులని, ఎడిటర్ల మీటింగులు అన్నా పెట్టుకున్నా తీసుకునేవాళ్ళు ఫీడ్బ్యాక్. 2014 తర్వాత మేధావి లేదు, పాడు లేదు, వాళ్ళందరి వలన పార్టీ నేను నాశనం చేసేసుకున్నాను, 10 ఏళ్ళు అధికారానికి దూరం అయిపోయారని వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. కానీ 2019 పరాజయం తర్వాత ఇప్పుడు ఎక్కడికక్కడ మేధావుల మీటింగులను పెట్టి స్వయంగా ఆ మేధావుల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరందరూ మౌనంగా ఎందుకున్నారు, మాట్లాడండి అన్నటువంటిది. మరి మేధావులందరూ ఇప్పుడు అర్జెంటుగా తాము మేధావిని నిరూపించుకోవడానికి జగన్ సర్కార్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తారు లేదో చూడాలి.